बीजेपी की राजीनामा చేసిన విజయశాంతి ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తో భేటీ అయ్యారు. తాజ్ కృష్ణాలో ఆయన కలిశారు. మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత కొద్ది రోజులుగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు విజయశాంతి. స్టార్ క్యాంపెయినర్ లిస్టులో తన పేరు చేర్చకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు బీజేపీని ఉద్దేశిస్తూ కొన్నాళ్లుగా వరుసగా ట్వీట్లు చేస్తున్నారామే. ఈ రోజు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో విజయశాంతి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టు తెలుస్తోంది. బీజేపీకి రాజీనామా చేశారు విజయశాంతి. అయితే గత కొన్ని రోజులుగా బీజేపీ కార్యక్రమాలతో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు విజయశాంతి. అలాగే వరుస ట్వీట్లతో బీజేపీని ఉద్దేశిస్తూ కూడా ఆమె ట్వీట్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని విజయశాంతి ఖచ్చితంగా కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు అనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో ఇవాళ ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తో కూడా విజయశాంతి భేటీ అయ్యారు. ప్రెసెంట్ భేటీ కొనసాగుతుంది. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. అయితే ఈ భేటీ అనంతరం కాసేపట్లో విజయశాంతి కాంగ్రెస్ కండువా కూడా కప్పుకోబోతున్నారు. ఇక ఏసీసీ మల్లికార్జున ఖర్గే తో తాజ్ కృష్ణాలో విజయశాంతి భేటీ అయ్యారు. అయితే కొద్ది రోజులుగా బీజేపీ కార్యక్రమాలకు కూడా విజయశాంతి దూరంగానే ఉంటున్న విషయం కూడా తెలిసిందే. అదే విధంగా స్టార్ క్యాంపెయినర్ ఏదైతే బీజేపీ ప్రకటించిందో స్టార్ క్యాంపెయినర్ లిస్ట్, ఆ లిస్టులో తన పేరు చేర్చకపోవడంపై కూడా విజయశాంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక అదే విధంగా బీజేపీని ఉద్దేశిస్తూ కూడా కొన్నాళ్లుగా వరుస ట్వీట్లు కూడా చేశారామి. ఈ నేపథ్యంలో బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరతారనే ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. ఆ ఊహాగానాల నేపథ్యంలోనే ఇవాళ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. దానికి తోడు విజయశాంతి ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కూడా ఒక భేటీ నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా హాజరయ్యారు. ఇందులో పలు అంశాలు కూడా చర్చకు వచ్చాయి. దీని అనంతరం ఈ భేటీ అనంతరం విజయశాంతి మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కూడా కప్పుకోబోతున్నట్టు తెలుస్తోంది. రైటికా విజయశాంతి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లో కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రెసెంట్ కాంగ్రెస్ నేత ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కూడా ఆమె తాజ్ కృష్ణాలో భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు భట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు. వారి సమక్షంలో విజయశాంతి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. ఇదివరకే కాంగ్రెస్లో ఉన్న అనుభవాలు కూడా విజయశాంతికి తెలుసు. మరి విజయశాంతి రాకతో పార్టీకి ఎంతవరకు విజయం అనేది దోహదపడుతుంది, అలాగే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా విజయశాంతికి ఎలాంటి పదవి కేటాయిస్తారనే అంశాలను కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇక కొన్ని రోజులుగా బీజేపీలో పలు కార్యక్రమాలకు కూడా విజయశాంతి దూరంగా ఉన్నారు. అదేవిధంగా రీసెంట్గా ఏదైతే బీజేపీ ప్రకటించినటువంటి క్యాంపెయినర్ లిస్టులో కూడా బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతల పేర్లు అన్నీ ఉన్నాయి, కానీ అందులో విజయశాంతి పేరు లేకపోవడం కూడా ఒకంత చర్చనీయాంశంగానే మారింది. అయితే కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు విజయశాంతి, కాంగ్రెస్లో చేరబోరుతున్నారు, అందువల్లనే తన పేరును క్యాంపెయినర్ లిస్టులో పెట్టలేదని కూడా ఊహాగానాలు వినిపించాయి. ఆ ఊహాగానాల నేపథ్యంలో ఇవాళ విజయశాంతి మల్లికార్జున ఖర్గేతో తాజ్ కృష్ణాలో భేటీ అయ్యారు. భేటీ అనంతరం
తను కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు అయితే కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత విజయశాంతికి ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారు విజయశాంతి రాకతో పార్టీకి ఎంతవరకు విజయం చేకూరే అవకాశం ఉందనేవి కూడా త్వరలో తెలుస్తాయి రైటికా బీజేపీకి రాజీనామా చేశారు విజయశాంతి ఏసీసీ చీఫ్ మల్లికార్జున కర్గేతో ప్రెజెంట్ భేటీ అయ్యారు రైట్ ఈ భేటీకి సంబంధించి మా డిప్యూటీ బ్యూరో సాదిక్ లైవ్ లో అందిస్తారు సాదిక్ చెప్పండి ఆల్రెడీ కాంగ్రెస్ లో ఉన్న అనుభవం కూడా ఉంది విజయశాంతికి ఇప్పుడు ఈ టైం లో విజయశాంతి కాంగ్రెస్ లో జాయిన్ అవడం పార్టీకి ఎంత వరకు దోహదపడే అంశమని చెప్పుకోవచ్చు అంటారు ఎస్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల వ్యూహాన్ని మరింత పదును పెడుతుందని చెప్పొచ్చు ఎన్నికల ప్రచారంలో ఆమెను కూడా ఆమె యొక్క సేవలు కూడా వినియోగించుకునే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని కూడా పార్టీలోకి రావాలని ఆహ్వానించడం జరిగింది ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమెతో మాట్లాడడం జరిగింది ఆమె పార్టీలోకి రావడం జరిగింది ప్రధానంగా చూస్తే రేపు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ కూడా ఉండబోతుంది మధ్యాహ్నం 12 గంటలకు కుసుమ కుమార్ విజయశాంతి ఇద్దరు కలిసి కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సంబంధించిన విషయాలు కానీ ఇతర ప్రచారంలో ఏ విధంగా పాల్గొనబోతున్నది మేనిఫెస్టోని ప్రజల్లోకి ఇంకా మరింత విస్తాయిలో ఏదో తీసుకుపోవాలని కూడా విజయశాంతి రేపు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గాంధీ భవన్లో సో ఈ టైంలో కూడా అంటే బీజేపీ నుంచి వెళ్ళి గత కొద్ది రోజులుగా అసంతృప్తి ఉన్నటువంటి విజయశాంతి ఎటకేళ్ళక తన సొంత గూటి కాంగ్రెస్ పార్టీకి రావడం అన్నది రాజకీయాల ప్రాధాన్యత సంతరిస్తుంది తనకు కూడా చాలా ఉపయోగపడుతుందని కూడా భావిస్తుంది మెదక్ టికెట్తో పాటుగా ఎన్నికల ప్రచార కమిటీలో కూడా ఆమెకు సమస్యను కల్పిస్తామని కూడా మల్లికార్జున ఖర్గే ఆమెతో హామీ ఇవ్వడంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం కనబడుతుంది ప్రధానంగా ఎన్నికలు ఇప్పుడు పీక్ టైంలో ఉంది కేవలం 10 రోజులు మాత్రమే టైం ఉన్న నేపథ్యంలో దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి బీజేపీ సంబంధించిన అంశం పైన కూడా బీజేపీ అనుసరించిన వ్యూహాలు కూడా తనకు తెలుసు కనుక డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయము తెలంగాణలో అనే విధానం పైన మరింత లోతుగానే అదే ప్రచారం చేయబోతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏదైనప్పటికీ అనేక రాజకీయ మలుపులు తిరిగిన తర్వాత విజయశాంతి తిరిగి సొంత గుట్టుకి కాంగ్రెస్ పార్టీకి రావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది రాజకీయ వర్గాల్లో చర్చిన అంశంగా మారింది గతంలో ఈమె ప్రచార కమిటీ చైర్మన్గా పనిచేస్తారు కాంగ్రెస్ పార్టీలో అనుభవం ఉన్నటువంటి నాయకురాలు కావడంతో తన యొక్క యాక్సెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అందరూ కూడా అంటే తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా సయుద్ధగా ఉన్న నేపథ్యం ఉంది కలిసి పోరన్న సందర్భం ఉన్న నేపథ్యంలో ఆమె సేవలు మరింత ఉపయోగపడతాయి ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు వారు ర్యాలీ అవుతున్నారు సో ఈ అంశం పైన కూడా విజయశాంతి కూడా కాంగ్రెస్ పార్టీలకి రావడం ద్వారా వారికి మరింత బలం చేకూర్చినట్టు అవుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి ప్రస్తుతం అయితే మల్లుబట్టి విక్రమక విజయశాంతి కుసుమకుమార్ తదితర నేతలతో బోసురాజు వీరందరితో కూడా విజయశాంతి తాజ్ కృష్ణలో భేటీ కొనసాగుతుంది రేపటి నుండి తీసుకోవాల్సిన యాక్టివిటీస్ ప్రచారంలో ఏ విధంగా పాల్గొనాలి ఎక్కడెక్కడ ప్రచారంలో పాల్గొందానిపైన కూడా కాస్త చర్చిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది మనం ఇప్పటికీ సొంతగా వెళ్ళి చూసి మాట్లాడిన సందర్భం ఉంది రేపటి నుంచి ఆమె ప్రచారంలో భాగస్వాములు కాబోతున్నారు కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని కూడా విజయశాంతి స్పష్టం చేస్తున్నారు మస్తి సాదిక్ అలాగే మెదక్ ఎంపీ సీటుకు సంబంధించి స్పష్టమైన ఏదైనా హామీ వచ్చే అవకాశం ఉందా ఇందులో ఎస్ ఉమాశ్రీ రాజకీయ నాయకులు డెఫినెట్గా వారి యొక్క రాజకీయ భవిష్యత్తు చూసుకుంటారు అదేవిధంగా రాష్ట్ర పరిస్థితులు కూడా చూసుకుంటారు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా ఆమె సేవలు అవసరం పడతాయి కనుక మెదక్ ఎంపీ స్థానం కానీ ఎంపీ సముచిత స్థానం కల్పిస్తామని మాత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు ఆమెకున్నటువంటి ప్రతిపాదనలు కూడా కొన్ని చెప్పడం జరిగింది మెదక్కు సంబంధించిన ఎంపీ టికెట్ కావాలని అదేవిధంగా పార్టీలో సముచిత స్థానం గౌరవించాలి ఎందుకంటే బీజేపీలో ఇప్పటివరకు తనకు గౌరవం దొరకలేదు సో దానికి మనస్తాపం చెందాను కానీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పించాలి తాను సేవలను పూర్తి స్థాయిలో పార్టీ ఉపయోగించుకుంటే కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుస్తుంది తనకున్న చరిస్మా సినీ గ్లామర్ కూడా ఉపయోగపడుతుంది పార్టీ ప్రతిష్ట కూడా ఉపయోగపడుతుంది ప్రచారంలో కూడా ఉపయోగపడుతున్న నేపథ్యంలో తమ సేవలను ఉపయోగించుకోవాలి అదే స్థాయిలో తనకు ప్రాధాన్యత కూడా ఇవ్వాలని కూడా విజయశాంతి ప్రతిపాదన కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కానీ మల్లుబట్టి విక్రమార్కతో కుసుమకు వీళ్ళందరితో కూడా మాట్లాడిన సందర్భంలో ఇదే స్పష్టం చేసింది సో ఆమె సేవలను వినియోగించుకునే విధంగా ఆమెకు సముచిత స్థానం కల్పించే విధంగా మాత్రం ఉండబోతుంది అయితే ఇప్పటికి వరకు పార్లమెంట్ ఎన్నికలు అన్నది ఇంకా కాస్త దూరంలో ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు రాజకీయ సమీకరణలు కానీ ఆమెకున్నట్టు ప్రాధాన్యత కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా ఆమె సేవలను మరింత ఉపయోగించుకునే విధంగా మాత్రం తీసుకుంటామని కూడా కాంగ్రెస్ పిసిసి వర్గాలు అయితే ఆమెకు హామీ ఇవ్వడం జరిగింది ఏదైనప్పటికీ సీఎల్పీ నేత మల్లుబట్టి విక్రమార్క అదేవిధంగా మల్లు రవి యొక్క దౌత్యం అనేది ఫలించిందని చెప్పొచ్చు గత కొద్ది రోజులుగా బీజేపీలో అసంతృప్తిగా ఉన్నటువంటి విజయశాంతి ఎటకెళ్లకు కాంగ్రెస్ పార్టీ రావడం అనేది ప్రాధాన్యత సంతరించింది ఆమెకు సముచిత స్థానం కల్పించడంతో పాటు ప్రచారంలో ఈ ఎన్నికల ప్రచారంలో భాగస్వామ్యం చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ తమ యొక్క వ్యూహాలను మరింత పదును పెడుతుంది ఉమాశ్రీ
సాదిక్ అలాగే సినిమా పరంగా కాని మనకు తెలిసిందే సినిమా పరంగా కాని అటు రాజకీయ పరంగా మంచి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే విజయశాంతి అని చెప్పుకోవచ్చు మనం ఇంతకు ముందు కూడా చూసాం అటు బీజేపీ పరంగా కాని కాంగ్రెస్ పరంగా కాని తనకు అనుభవం ఉన్న ఒక వ్యక్తి విజయశాంతి మరి అటువంటి వ్యక్తి రాకతో కాంగ్రెస్ కి ఎంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఎస్ మనం విజయశాంతి కేవలం సినీ గ్లామర్ గానే చూడవద్దు ఎందుకంటే తాను తల్లి తెలంగాణ పార్టీని పెట్టింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక పోరాటాలు చేసింది అనేకమైనటువంటి అంశాలపైన కూడా ఆమె పోరాటం చేసిన సందర్భం ఉంది తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ఉద్యమ పార్టీగా ఎదిగినటువంటి నాయకురాలు సో ప్రియాంక అది ఈ ప్రియాంక గాంతో గాని లేకపోతే సోనియా గాంతో కూడా సహోద్యోగ గతంలో ఉన్నటువంటి అనుభవం కూడా ఉంది సో తెలంగాణ కోసమే తెలంగాణ తల్లి తెలంగాణ పార్టీ పెట్టినటువంటి ఘనత కూడా విజయశాంతి ఉంది కేవలం సినీ గ్లామరే కాకుండా ఆమె రాజకీయం ప్రస్థానం కూడా ముడిపడి ఉన్నది సో ఈ ప్రాంత ప్రజలను ఆంధ్ర వలసపాల నుంచి విముక్తి కలిగించాలని కూడా ఉద్యమాలు చేసిన సందర్భం ఉంది సో ఆమెకున్న చరిస్మా సినీ గ్లామర్తో పాటుగా రాజకీయమైన గ్లామర్ కూడా అదే స్థాయిలో ఉంది ఆమెకు రెడీమేడ్గా ఏం రాలేదు గతంలో తల్లి తెలంగాణ పార్టీ పెట్టింది ఆ తర్వాత అది టీఆర్ఎస్ పార్టీలో విలీనమైన సందర్భం ఉంది ఎందుకంటే అన్ని చాలా పార్టీలు ఉండడం వల్ల ఆంధ్రా సంబంధించినటువంటి నాయకులు దీన్ని ఎగతాళి చేసే అవకాశం ఉందని కూడా కేసీఆర్ చెప్పడంతో ఆమె తల్లి తెలంగాణ పార్టీ కానీ లేకపోతే అప్పుడున్నటువంటి టైగర్ నరేంద్ర సంబంధించిన పార్టీలు అన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీలో విలీనమైన సందర్భం ఉంది సో అప్పటి నుంచి ఆమె కాస్త క్రియాశీలకంగా తక్కువగా ఉన్నారు తల్లి తెలంగాణ పార్టీ తెలంగాణ కోసమే ఏర్పాటు చేసినటువంటి అధినేత్రిగా ఉన్నారు సో సినీ గ్లామర్ ఒకవైపు ఉద్యమ ప్రస్తావన మరోవైపు రెండు కూడా ఆమెకు కలిసి వస్తాయి ఈ అంశంపైన కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది ప్రచారంలో మరింత మేలు జరిగే అవకాశం ఉన్నట్టుగా ఆమె అంటున్నారు ఆమె వర్గీయులు అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కూడా చెప్తున్నారు డెఫినెట్గా విజయశాంతి రావడం వల్ల మరింత బలం చేకూర్చే అవకాశం ఉంటుంది ప్రచారంలో ఆమెను ఆమె సినీ గ్లామర్తో పాటు ఉద్యమ గ్లామర్ కూడా ఉపయోగించుకొని ప్రచారంలో దూసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఉపయోగపడుతుంది కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీ చేరడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది రేపు మధ్యాహ్నం 12 గంటలకు కుసుమకుమార్ విజయశాంతితో ప్రెస్ మీట్ గాంధీ భవన్ ఉండబోతుంది ప్రచారంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనిపైన కూడా దశ దిశ నిర్దేశించే అవకాశం అయితే కనబడుతుంది సాదిక్ అలాగే బీజేపీలో ఉన్నంత కాలం విజయశాంతికి ఎలాంటి అవకాశం అయితే లభించలేదో క్యాంపెయినర్లో తన పేరు లేకపోవడం కానీ ఇతరత్ర కార్యక్రమాలకు హాజరు కాకపోవడం పిలవకపోవడం లాంటి అంశాలకు సంబంధించి ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారో అలాంటి అవకాశాలను కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందా ఎస్ బీజేపీ పార్టీ యొక్క దాని యొక్క ఉన్నటువంటి బ్రీడ్ వేరు ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది వేరు ఉంటుంది బీజేపీ సంబంధించింది ప్రజా సంఘాల నుంచి విద్యార్థి సంఘాల నుంచి వచ్చినటువంటి మొదటి నుంచి రెండు కార్యకర్తలకు పనిచేసినటువంటి సిస్టమేటిక్గా అదే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అదే తరహాలో లౌకికత్వం ప్రజాస్వామ్యం మీద ఇదొక పునాదిలో ఉంటుంది పూర్తి స్థాయిలో డెమోక్రాటిక్గా ఉంటున్న నేపథ్యంలో ఇక్కడైతే తమ యొక్క భావాలను పూర్తి స్థాయిలో వ్యక్తీకరించే సౌలభ్యం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది కానీ బీజేపీ పార్టీలో అటువంటి అవకాశం లేదని కూడా వాపోతున్న సందర్భం మనకు అనేక సందర్భాల్లో కూడా విజయశాంతి చెప్పడం జరిగింది ఇది ఎందుకు ఈ నేపథ్యంలోనే ఆమె ట్విట్టర్ వేదిక ద్వారా తనకున్న అభిప్రాయాలను వ్యక్తపరచడం జరిగింది బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా పార్టీలకే మీరు ఓటు వేయాలని కూడా తన యొక్క అనుచరులకు కానీ తన ప్రజలకు తన సానుభూతి పార్లకు అందరూ కూడా చెప్పినట్టు పరిస్థితి ఉంది ఇప్పటి బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని కూడా గ్రహించడం జరిగింది అనేక సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు చూపిస్తున్న ధర్మిలో తన యొక్క రాజకీయ భవిష్యత్తు అదేవిధంగా ప్రజల అభిష్టానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కూడా ఆమెకు స్పష్టం చేసిన ధర్మిలో డెఫినెట్గా ఆమెకు ఉద్యమం సంబంధించినటువంటి ప్రస్థానం మరోవైపు సినీ గ్లామర్ రెండు కూడా కలిసి వచ్చి ఆమెకు కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చే అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది కాంగ్రెస్ పార్టీకి మాత్రం పెద్ద బూస్టప్గానే ఇది భావించవచ్చు ఉమా